హలో హాయ్, నేను మీ లోక్నాథ్. మీరు చూస్తున్నారు లోక్నాథ్ ఇన్ఫో. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఎందుకంటే ఒక పాము మేమున్న చోటికి వచ్చింది, అందుకని దాన్ని మేము కిల్ చేసేసాము. ఆ పాము గురించి చెప్పాలనే నీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని పేరు రసెల్స్ వైపర్, రక్త పింజరి అని కూడా పిలుస్తారు. ఇది స్కాట్లాండ్ చెందిన ట్రాంకేట్ రసెల్ అనే హెర్పటాలజిస్ట్ పేరుకు గుర్తుగా ఈ పేరు ఈ పాముకు పెట్టారు. ఇక్కడ భారతదేశంలో సంచరించి ఎన్నో పరిశోధనలు పాములపై చేయడం జరిగింది. ఇది ఎక్కువగా ఎలుకలను ఆహారంగా తీసుకోవడం వల్ల మానవ నివాసాలకు దగ్గరగా సంచరిస్తూ ఉంటుంది. ఇది ఉదయకాలం నెమ్మదిగా ఉండి చీకటి పడ్డాక చాలా హుషారుగా ఉంటూ చీకటి సమయంలోనే రాత్రి వేళల్లోనే ఎక్కువగా ఇది మనుషులను కాటవేస్తుంది. ఇది ఆఫ్రికా ఖండం నుంచి భారత్ ఉపఖండం అంతా విస్తరించి ఉంటుంది. దీని యొక్క సైంటిఫిక్ క్లాసిఫికేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. భారతదేశంలో మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే 4 రకాల పాములలో రక్తపింజరి ఒకటి. దీంతోపాటు కట్లపాము, నాగపాము లేదా త్రాచుపాము అని, ఇండియన్ కోబ్రా అనే ఈ 2 సర్పాలు కూడా చాలా విషపూరితమైన సర్పాలు. పాము కాటు వేసినప్పుడు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎలకను తినింది, మా చేతిలో చచ్చిపోయింది, అదే ఈ పాము.